గ్యాస్ బీకెల్ చేసేటానికి మన తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మేలు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట అయితే ఆలో పెట్టుకుని ఉండండి ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూరు వరకు చూడండి పీకేల్ సీజన్ నైన్ లో మన తెలుగు టైటెన్స్ అయితే అన్ని టీంల కంటే హాట్ ఫేవరెట్ గా దిగడం జరిగింది కానీ రిజల్ట్ అయితే పాజిటివ్గా రాలేదు లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్లనే మన తెలుగు టైటన్స్ అయితే పీకల్ సీజన్ నైన్ లో పెద్దగా రాణించలేకపోయారు అలాగే పీకేఎల్ సీజన్ నైన్ లో మన తెలుగు టైటెన్స్ అయితే ఇరవై రెండు మ్యాచెస్ ఆడి ఇరవై రెండు మ్యాచెస్కి కేవలం రెండు మ్యాచెస్ మాత్రమే గెలవడం జరిగింది పాయింట్స్ టేబుల్లో కూడా కేవలం పదిహేను పాయింట్లే సాధించుకున్నారు మరి పీకేల్ సీజన్ నైన్ లో మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ చూడాలి అంటే పీకేల్ సీజన్ టెన్ దాకా ఆగాల్సిందే అయితే పీకేఎల్ సీజన్ టెన్ కి మన తెలుగు టైటన్స్ నుంచి ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి చూద్దాం గ్యాస్ మన తెలుగు టైటన్స్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధార్థన్ అయితే మెయిన్ గా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిటైన్ చేసుకోవాలి ఎందుకంటే మనడు కేవలం ఇరవై లక్షల మాత్రమే ప్రజెంట్ అయితే సిద్ధార్థ్ దేశాయ్ మంచి ఫామ్ లో ఉన్నాడు ప్రీవియస్ మ్యాచెస్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్ చేస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా పీకేఎల్ సీజన్ టెన్ కి మన తెలుగు టైడెన్స్ అయితే మన సిద్ధార్థ్ బహుబలి దేశాయని రిటైన్ చేసుకోవాలి ఇంకా సెకండ్ ప్లేయర్ పర్వేష్ బెన్స్వాల్ పర్వేష్ బెన్స్వాల్ కూడా పీకేఎల్ సీజన్ నైన్ లో మన తెలుగు టైటెన్స్ తరఫున ఆధార్ కొట్టేశాడు పర్వేష్ బెన్స్వాల్ పీకేఎల్ సీజన్ నైన్ లో మన తెలుగు టైటెన్స్ తరఫున ఐదు హైఫైలు చేశాడు అంతే కాకుండా పర్వేష్ ఛాంపియన్ ప్లేయర్ అని చెప్పాలి మనోడు గాని ట్యాగిల్ చేస్తే పర్ఫెక్ట్ అని చెప్పాలి ఇంకా అలాగే కెప్టెన్ మెటీరియల్ కూడా ఇంకా థర్డ్ ప్లేయర్ రైట్ కార్నర్ అంకిత్ అంకిత్ యంగ్ టాలెంటెడ్ కార్నర్ అని చెప్పాలి రైట్ కార్నర్ ప్లేస్ లో అంకిత్ పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్పాలి డెఫినెట్ గా పీకేఎల్ చేసినడానికి అంకిత్ మన తెలుగు టైటన్స్ అయితే రిటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కార్నర్స్ దొరకాలంటే చాలా కష్టం అని చెప్పాలి ఇంకా ఫోర్త్ ప్లేయర్ కే హనుమంతు హనుమంత్ అయితే లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ అర్ధర కొట్టేశాడు ఒక మ్యాచ్ లో సూపర్ టెన్ కూడా చేశాడు అటు రైడింగ్ ఇటు టైకిల్స్ రెండూ చేస్తున్నాడు ఇంకా అలాగే మన తెలుగు తేజం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కే హనుమంతును కూడా మన తెలుగు టైటెన్స్ పీకేఎల్ చేసినడానికి రిటైన్ చేసుకోవాలి ఇంకా ఫిఫ్త్ ప్లేయర్ మోక్సిన్ మక్సూద్లు మక్సూద్లు కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పాలి అనౌడ్ కూడా మంచి ఆల్రౌండర్ ఇలాంటి ప్లేయర్స్ ఉంటే టీమ్ కి ఎంకరేజ్మెంట్ గా ఉంటది ఇన్నర్ గా ఉండి యాంకిల్స్ తీగలడు ఇంకా కి వెళ్లి పాయింట్స్ కూడా తీసుకొస్తాడు కాబట్టి ఇతను కూడా పీకెల్ సీజన్ టైన్ కి మన తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకుంటే బెటర్ సిక్స్త్ ప్లేయర్ వినయ్ రేదు వినయూ యంగ్ టాలెంటెడ్ లెఫ్ట్ రైడర్ స్టార్టింగ్ మ్యాచెస్ లో వినయ్ రేదు మన తెలుగు టైటెన్స్ తరఫున ఆదర్ కొట్టేశాడు కానీ తర్వాత ఇంజురీ వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు పీకేఎల్ సీజన్ టైన్ కి మనను కూడా రిటైన్ చేసుకుంటే బెటర్ ఇంకా సెవెంత్ ప్లేయర్ రజనీష్ రజనీష్ గురించి అయితే మన అందరికీ తెలిసిందే రజనీష్ కూడా స్టార్టింగ్ మ్యాచెస్ లో మన తెలుగు టైడెన్స్ తరఫున అదర్ కొట్టేశాడు కానీ తర్వాత లెగ్ ఇంజురీ వల్ల రజనీష్ అయితే పీకేఎల్ సీజన్ నైన్ లో ఆడడానికి రాలేకపోయాడు రజనీష్ కూడా మంచి టాలెంటెడ్ ప్లేయరే కాబట్టి ఇతను కూడా పీకేఎల్ సీజన్ టైన్ కి మన తెలుగు టైడెన్స్ రిటైన్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను గ్యాస్ పీకేఎల్ సీజన్ టైన్ కి నేను చెప్పిన ఏడుగురు ప్లేయర్స్ ని రీటైన్ చేసుకుని మిగతా ప్లేయర్స్ ని రిలీజ్ చేసేస్తే డెఫినెట్ గా ఆక్షన్ లో వేరే మంచి మంచి ప్లేయర్స్ ని కొనడానికి మన తెలుగు కి అయితే బిగ్ అమౌంట్ వస్తుంది అప్పుడు మంచి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని కొంటే డెఫినెట్ గా పీకేఎల్ సీజన్ టైన్ కి రిజల్ట్ అయితే పాజిటివ్ గా వస్తుంది పీకేల్ సీజన్ మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ మీరు రీటైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మీరు కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేసి తెలపండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఆల్లో పెట్టుకుని ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్